దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలపింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమయ్యును చెడుతనమును ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. చాలు. దానియేలు గురించి ఇప్పుడు మీకు 9వ అధ్యాయం 1వ వచనం నుంచి తను ఎందుకు ఉపవాస ప్రార్థనలోకి వెళ్తున్నాడో రాయబడింది. చూడండి, 5-6 అధ్యాయాలు చూసుకుంటే దానియేలు మంచి ప్రార్థనాపరుడు. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. 3 సార్లు రాజు ప్రార్థన చెయ్యొద్దు అనే ఆజ్ఞ ఉన్నప్పటికీ రాజాజ్ఞని తిరస్కరించి ప్రార్థించినటువంటి అనుభవం. ఒకవేళ ఆ పట్టణంలో తనకి యాజకులు లేరు, దేవుని సేవకులు లేరు, కానీ దానియేలు ఆ యొక్క బబులోను పట్టణంలో బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా, కానీ ప్రార్థనా జీవితం కానీ ఆత్మీయ జీవితంలో చాలా దైవికంగా ఉన్నాడు. ఒకసారి ఆ రాజు దగ్గర ఉన్న వ్యక్తి అంటాడు, ఏదైనా కఠినమైనటువంటి కళలకు కానీ జవాబు చెప్పాలి అంటే మన యొక్క దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడు, అతడు కఠినమైనటువంటి మరి దర్శనాలకి కళలకి మర్మాలు చెప్పగలిగేవాడు, అతని వంటి వాడు మన రాజ్యంలో ఎవరు కూడా లేరు అని అన్య రాజు సాక్ష్యం ఇస్తాడండి. ఎవరి గురించి గట్టిగా చెప్పాలా? దానియేలు గురించి. చూడండి, ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి, ఒక మంచి ప్రార్థనాపరుడైన వ్యక్తి, మంచి ఆత్మీయ జీవితంలో ఉన్న వ్యక్తి, నేను పాపిని అని ఒప్పుకోవటం అనేది అది జరిగే పని కాదు. ఎందుకు అంటే మన దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలవాడనే పేరు దానియేలుకు ఉంది. దేవుని బిడ్డలారా, గట్టిగా చెప్పడగొట్టండి అందరూ కూడా. 2వదిగా, అతను కఠినమైనటువంటి కళ్ళకు కానీ మర్మములు చెప్పగలిగేటువంటి అంత మహాజ్ఞానం కలిగిన వాడట. అంతేకాక దేవునితో మాట్లాడే అనుభవము కలిగిన వాడు ఈ దానియేలు. అయితే తను 70 సంవత్సరాలు అవుతుంది యెరూషలేం పాడైపోయి ఉండి అని గ్రంథం వలన గ్రహించి ఉపవాస ప్రార్థన చేయటానికి ఎవరి సన్నిధిలోకి వెళ్ళాడట? దేవుని సన్నిధిలోకి వెళ్ళాడట. చూడండి, అతని ముందు సాక్ష్యమేమో మంచి అద్భుతమైన సాక్ష్యం. అతను చూస్తే ఏ పాపము చెయ్యని వాడు, ఎటువంటి దోషము చెయ్యని వాడు, అంతేకాక దేవునితో చక్కటి సంబంధ బాంధవ్యం కలిగిన వాడు, మంచి జ్ఞానవంతుడు. అతని వలన ఆ రాజ్యము మేలు పొందుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అటువంటి దానియేలు తన యొక్క యెరూషలేం పాడైపోయి 70 సంవత్సరాలు అవుతుందని గ్రంథం వల్ల గ్రహించి ఉపవాస ప్రార్థన చేయటానికే దేవుని సన్నిధిలోకి వెళ్ళాడట. చూడండి, అప్పటి వరకు ఉన్న సాక్ష్యము, అప్పటి వరకు ఉన్న ఆత్మీయ జీవితం వేరు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి దానియేలు నేను మనస్సు నిబ్బరం చేసుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకొనినదేమనగా అని రాయబడి ఉంటుంది. చూడండి, ఒప్పుకోవలసిన అవసరత దానియేలుకి లేదు. జాగ్రత్తగా విందాం. ఆయన పాపములు చేసినవాడు కాదు, అతని వలన ఎటువంటి దోషము తన ప్రజలకి తనకి జరగలేదు. కానీ చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం ఎందుకు ఆయన బానిసగా వచ్చాడు అంటే, ఇస్కియా చేసిన పొరపాటు వీరందరిని కూడా బబులోను పట్టణానికి బానిసలుగా తీసుకొచ్చిందండి. జాగ్రత్తగా విందాం. దానియేలు, షడ్రక్, ఆ యొక్క మేషక్, వీరందరూ కూడా ఎందుకు ఆ యొక్క బబులోను పట్టణానికి బానిసలుగా కొనిపోబడ్డారంటే, ఇస్కియా మరణం సంభవిస్తున్న టైంలో ఇస్కియాని దేవుడు బ్రతికిస్తాడు ఏషియా ప్రవక్త ద్వారా ఆయుష్ ఇచ్చి.
అయితే బ్రతికించిన తర్వాత ఒక మంచి అద్భుతం ఇస్కియా జీవితంలో జరిగినప్పుడు ఇస్కియా ఏం చేస్తాడంటే స్వస్థత కొడుకులు పెట్టించి కృతజ్ఞత కొడుకులు పెట్టించి దేవుడు చేసిన మేలుని అనేక మంది అన్యరాజులను పిలిచి వివరించి దేవుని స్తుతించాల్సింది పోయి ఇస్కియా మరణం నుంచి బాగుపడ్డాడట. ఇస్కియా దేవుడు ఇస్కియాని బాగు చేశాడట. ఇన్ని సంవత్సరాలు ఇస్కియాకి ఆయుష్ ఇచ్చాడట. చూడాలి అని అన్య రాజులందరూ ఇస్కియాని చూడడానికి వచ్చినప్పుడు ఇస్కియా దేవుడు చేసిన మేలుని చెప్పటం మానేసి ఏం చేస్తాడంటే తన ధనాగారం అంతటిని కూడా అన్య రాజులకు చూపిస్తాడండి. జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా. ఈ టైంలో మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను, దేవుడు చేసిన మేలు తప్ప మనల్ని మనం చూపించుకున్నా, మన తలాంతులను చూపించుకున్నా, మనల్ని మనం గొప్ప చేసుకున్నా, దేవుడు మనల్ని శత్రువుకి అప్పచెప్తాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇస్కియా బ్రతకటానికి కారణం కన్నీరు కార్చాడు. అయ్యా నాకు ఆయుష్, నన్ను కరుణించవా అని ఏడ్చినప్పుడు చూడండి 17 సంవత్సరాలు ఆయుష్ దేవుడిస్తే అన్యరాజులు వచ్చి ఇస్కియా బాగుపడ్డాడు కదా, మరణకరమైన రోగం నుంచి బయటకు వచ్చాడు కదా చూద్దామని వచ్చినప్పుడు ఈ ఇస్కియా ఏం చేస్తాడంటే రహస్యమందున్న ఆ తన ధనాగారంలోకి తీసుకెళ్ళి తన ఆస్తిని, తన పేరుని, తన గొప్పతనాన్ని, తన ఖ్యాతిని ఇవన్నీ కూడా చూపిస్తున్నప్పుడు దేవుడు అంటాడు, అప్పుడు దేవునికి కోపం వచ్చి నీ గర్భములో నుంచి వచ్చే పిల్లలు బబులోను పట్టణానికి నపంసకులుగా కొనిపోబడుతున్నారు, నీ యొక్క రాజ్యాన్ని చెదరగొట్టబోతున్నానని మాట్లాడతాడు దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ తర్వాత టైంలో ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అభిజ్ఞో ఈ బబులోను పట్టణానికి బానిసలుగా తీసుకొని రాబడతారు. వీరు చేసిన పొరపాటు ఏమీ లేదు దేవుని బిడ్డలారా. ఈ టైంలో చెప్తున్నాం, పితృలు చేసిన పొరపాట్ల వల్ల, పితృలు చేసినటువంటి పాపం వల్ల మన కుటుంబానికి శాపం వస్తుంది. ఎవరికి వస్తుంది శాపం చెప్పాలి? మీరు అందరూ యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. శాపం ఎందుకు వస్తుంది? కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు, చూస్తే వేదన అనిపిస్తుంది, బోన్ క్యాన్సర్ అంటారు, లేకపోతే స్కిన్ క్యాన్సర్ అంటారు, రకరకాల వ్యాధులు. ఆ పిల్లలు చూసినప్పుడు ఇంత లవ్ కన్ను ఏంటి పిల్లలు ప్రభువా? ఎందుకు అంటే పితరులు చేసిన పొరపాటే ఈ బిడ్డలకి శాపంగా మారిపోయింది. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం, అయ్యో దేవ ఈ పిల్లల్ని చూడలేకపోతున్నామయ్యా, స్వస్థపరచవా అని అడుగుతాం. కానీ దేవుడు పక్షపాతి కాడండి. ఎందుకు 50 దినాలు ఉపవాసం అంటే, నేను చాలా జాగ్రత్తగా మీకు దేవుని వాక్యం వినాలి, బ్లెస్సింగ్ మెసేజెస్ కాదు, ఈరోజు మెసేజ్గా నువ్వు సరి చేసుకుంటే రాబోయే తరానికి 1000 తరముల కృపను నీ కుటుంబానికి నువ్వు తీసుకొని రాబోతున్నావు సహోదరి సహోదరుడు. చూడండి, వీరు బబులోని పట్టణానికి నపంసుకులుగా పోవటానికి వీరు చేసిన పొరపాటు లేదండి. షడ్రక్ చేయలేదు, మేషక్ చేయలేదు, అభిజ్ఞగో చేయలేదు, దానియేలు చేయలేదు. కానీ హిస్కియా చేసిన పొరపాటు, హిస్కియా దేవుని ఆజ్ఞను తిరస్కరించినందున వీరు బబులోని పట్టణంలో శాపానికి, బానిసత్వానికి గురైపోయారు. దేవుని బిడ్డలారా చూడండి, తల్లిగా నువ్వు చేసే పొరపాటు, తండ్రిగా నువ్వు చేసే పొరపాటు, నీ కుటుంబంగా నువ్వు చేసే పొరపాటు నీ బిడ్డల ఒడిలో పడతాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవునిని ద్వేషించే వారికి, దేవుని ఆజ్ఞను తిరస్కరించే వారికట 3, 4, 5 తరముల వరకు తండ్రుల దోషాలు పిల్లల ఒడిలో పడతాయట. ఒక్క తరము కాదు, 2 తరాలు కాదు, 3 తరాలు కాదు, 4, 5 తరముల వరకు ఆ వ్యక్తుల శాపం వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు 50 దినాలు ఉపవాస ప్రార్థనలు అంటే, వంశ పారంపర్యమైన శాపమును బ్రేక్ కావటానికే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ఫాస్టింగ్? వంశ పారంపర్యముగా వస్తున్న శాపము అయినను మీ దేవుడు మీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగే దేవుడే మన యేసుక్రీస్తు ప్రభు. చూడండి, అది ఇస్కియా చేసిన పొరపాటును బట్టి ఆ శాపము ఈ కుటుంబంలో, వీరి జీవితాల్లోకి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతుంటారు. మా తాతకి షుగర్ ఉండేదండి, మా నాన్నకి షుగర్ ఉండేదండి, మా లేకపోతే మా తాతకి క్యాన్సర్ వచ్చిందండి, మా ఫలానా వ్యక్తులకి ఇది ఉందండి, ఇప్పుడు మాకు వచ్చింది. చూడండి, బ్లెస్సింగ్ వారసత్వం రావాలి కానీ షుగర్ వారసత్వం రావద్దు. దేవుని బిడ్డలారా, క్యాన్సర్ వారసత్వం రావద్దు. ఎందుకంటే నువ్వు దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన కృపని పొందుతున్న వ్యక్తివైతే నీ జీవితంలో ప్రతి శాపము నీ ద్వారా బ్రేక్ కావాలి. దేవుని బిడ్డలారా, నీ ద్వారా అక్కడ అది శాపం అక్కడ ఆగిపోవాలా? ఎందుకంటే దేవుడు కృపని కనికరముని చూపే దేవుడు ఆయన. అందుకని
దానియేలు పొరపరచలేదు. అందుకని దానియేలు ఉపవాసం ఉండి ఏమని ఒప్పుకుంటున్నాడంటే, తండ్రి మనమైతే కనీసం భర్త పొరపాటుని భార్య ఒప్పుకోదండి, భార్య పొరపాటుని భర్త ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోవాలి మా తప్పులు? నువ్వు చేసింది నువ్వే అనుభవించు, నువ్వు చేసిన పొరపాటు నువ్వే భరించాలి. ఎందుకు నేను అనుభవించాలి? కొంతమంది అంటారు, మా తల్లిదండ్రులు చేసిన పొరపాట్ల వల్ల ఈరోజు మేము శాపమును అనుభవిస్తున్నామమ్మా అని నువ్వు బాధపడుతున్నావా? అయితే నీ శాపానికి విరుగుడు మంది ఏంటంటే ఉపవాస ప్రార్థన. అందరం చెప్దాం గట్టిగా, మన రెండు చేతులు పైకెత్తి, ఉపవాస ప్రార్థన. చూడండి, శాపము బ్రేక్ కావాలంటే ఉపవాస ప్రార్థన, శాపం అక్కడ ఆగిపోవాలంటే ఉపవాస ప్రార్థన. దేవుని మందిరంలో శాపముతో అడుగుపెట్టిన నీవు నీ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. చూడండి, ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నాను. మోషేకి విరోధంగా దాతాను అబీరాము అనే వ్యక్తులు లేస్తారండి, కోరాహు. ఈ యొక్క వీళ్ళు లేసిన బట్టి ఎప్పుడైతే దైవ సేవకునికి విరోధంగా కోరాహు దాతాను అబీరాము లేచారో దేవుని శాపం వారిపై రగులుకుంది, కోరాహుని నాశనం చేసింది ఆ శాపము. అదేవిధంగా తండ్రి నుంచి శాపము కోరాహు కుమారులకు వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, కోరాహు కుమారులు కూడా తండ్రి దైవ సేవకులకి విరోధముగా లేచాడు కాబట్టి తండ్రి మీద పడిన శాపము ఈ కుమారుల మీద కూడా పడి ఆ యొక్క శాపము ఏం చేస్తుందంటే వీరిని వెంటాడుతూ ఉంది. అది ఎలా వెంటాడుతుందంటే భూమి అట నెరలు నెరలుగా విడిచి ఆ కోరాహు కుమారుని మ్రింగటానికి, ఆ భూమి వీరిని మింగటానికి వెంటాడుతూ ఉందట. పాపం వీరు ఆ శాపము నుంచి ఎటు పరిగెత్తాలో తెలియట్లేదండి, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అయ్యో భూమి కొద్దిసేపు అయితే మింగేసేటట్టుంది, మేము భూమి లోపలికి వెళ్ళిపోయేటట్టున్నాం, ఈ భూమి మమ్మల్ని వెంటాడుతుంది, ఈ శాపాన్ని ఆపగలిగే దేవుడు ఎవరు లేరా అని వారు వెతుకుతూ పరిగెత్తుతూ ఉన్నారు. వెతికి వెతికి తిరిగి తిరిగి భూమి వెంటబడుతుంది, నెరలు విడుస్తుంది. వాళ్ళు వెళ్తున్న కొద్దీ వారు వెంటబడి వెళ్తుంది. దేవుని బిడ్డలారా, శాపము చాలా డేంజరస్. నువ్వెంత దూరం పరిగెత్తినా అది నీ వెంట వస్తుంది. నువ్వు అనుకుంటావు కాశ్మీర్కి వెళ్తే తప్పించబడుతుందేమో, కన్యాకుమారికి వెళ్తే తప్పించబడుతుందేమో, అక్కడికి వెళ్తే శాపం బ్రేక్ అయిద్దేమో, ఎక్కడికి వెళ్ళినా బ్రేక్ కాదు. కానీ కల్వరి సిలువ యుద్ధకు వచ్చినప్పుడే ఆ శాపం బ్రేక్ అయితే. దేవుని బిడ్డలారా చూడండి, ఆ శాపము వంశ పారంపర్యమైన ఆ శాపము కోరాహు చేసిన పొరపాటు కోరాహు కుమారులు వెంటాడుతుందండి. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు మాంత్రికుల యొద్దకు వెళ్తుంటారు. జాగ్రత్తగా వినాలి. నేను క్రైస్తవ కుటుంబం దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు ఏమనంటే, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడమ్మా, కానీ కొన్ని కొన్ని సమయాల్లో మాంత్రికుల యొద్దకు వెళ్ళాలట. కర్ణ పిచ్చాచులను కానీ, మాంత్రికులను కానీ, మాంత్రిక విద్యలను కానీ, చూడండి సోద చెప్పే వారిని కానీ ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో 3, 4, 5 తరముల వరకు శాపము నీ కుటుంబాన్ని వెంటాడుతుంది. నీ పిల్లలు 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 పిల్లల వరకు శాపం కంటిన్యూ అయితే దేవుని బిడ్డలారా, చాలామందిని చూసి అనుకుంటాం ఎందుకు ఈ ఫ్యామిలీ ఇట్లయింది, ఎందుకు ఈ కుటుంబం ఇంత కసు బాధపడుతుంది, ఈ కుటుంబానికి విడుదల లేదా అని మనం అనుకుంటాం. దేవుడు పక్షపాతి చెప్పండి. కొంతమందికి ఉద్యోగాలు రావు, కొంతమందికి సంపాదించిందంతా సిల్లు సంచిలో పోసినట్టు పోతుంటుంది, కొంతమందికి అన్నీ ఉన్నా, పెద్దవాళ్ళు చెప్తుంటారు అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అంటారు పెద్దవాళ్ళు అనరా, మీకు తెలుసు కదా. అన్నీ ఉన్నా ఏమి జరగదండి. ఇటువంటి నువ్వు శని అనుభవించడానికి కాదు పిలువబడ్డది, నువ్వు శాపాన్ని అనుభవించడానికి కాదు పిలువబడ్డది, నువ్వు ఆశీర్వాదానికి కర్తగా దేవుని చూపించడానికి పిలువబడ్డావు. ఎందుకు శాపం? నేను అందుకనే చెప్పా, దానియేలు చేయలేదు పొరపాటు, పితృలు చేసిన పొరపాటు. కోరాహు కుమారులు చేయలేదండి, కోరాహు దేవుని సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా చెప్తున్నాను, నిన్న కూడా మా యొక్క మీటింగ్స్లో మెసేజ్ అది, ఎవరైనా సేవకుడు కావచ్చు, ప్రభు పేరిట చెప్తున్నా, దైవ సేవకులకి విరోధంగా మీరు మాట్లాడితే 5 తరములు 4 తరముల వరకు శాపం కంటిన్యూ అవుతుంది. ఎన్ని తరాల వరకు? ఏ సేవకుడైనా మీకు అనవసరం. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీకు అధికారం లేదు. అతను పడ్డా అతడు లేచినా అతడి దేవుడే అతను లేపుతాడు, అంతే. సింపుల్గా నేస్తారండి, సింపుల్గా మాట్లాడేస్తారు. చూడండి, మోషేకి విరోధంగా మాట్లాడిన సొంత అక్కని మిర్యామనే దేవుడు విడిచిపెట్టలేడా? మనల్ని విడిచిపెడతాడా? చెప్పాలి. దైవ జనులని గౌరవించడం నేర్చుకోండి, దైవ జనులని
సత్కరించడం నేర్చుకోండి, దైవ జనులని ప్రేమించడం నేర్చుకోండి. దైవ జనులకి నీ చేతనైతే సహాయం చేయి, కానీ విమర్శనాత్మకంగా మాట్లాడేవంటే నీ బిడ్డల ఒళ్ళో ఏం పడతాయి చెప్పండమ్మా. అందరు గట్టిగా, ఇంకా గట్టిగా. మేము మీరు వచ్చినా రాకపోయినా సత్యాన్ని చెప్పకపోతే మేము దేవుని దృష్టిలో దోషులమవుతాం. ఎందుకు అంటే కోరాహు చేసిన పొరపాటు తన యొక్క దైవ సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడి చాలా విసిగించాడు దేవుని బిడ్డలారా. అప్పుడు శాపము కోరాహుని వెంటాడుతూ వెంటాడుతూ అతని కుమారులైనటువంటి కోరాహు కుమారుని వెంటాడుతుందండి. భూమి మింగటానికి పరిగెత్తుతుంది, శాపము వెంటాడుతుంది, చనిపోయే పరిస్థితి. ఆ టైంలో వారట పరిగెత్తి 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 దేవుని మందిర ఆవరణలోకి వచ్చి పడ్డారు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని మందిర ఆవరణలో కాలు పెట్టారో ఆ శాపం అక్కడ ఆగిపోయింది. అర్థమైందే మీ అందరికీ? చూడండి, పరిగెత్తి 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 వారట దేవుని మందిరంలో ఆవరణలో అడుగు పెట్టగానే ఆ శాపం అక్కడ ఆగిపోతే అప్పుడు వారు 84వ కీర్తన రాస్తారు దేవుని బిడ్డారా. 84వ కీర్తన చదవమ్మా, మొదటి 2-3 వచనాలు జాగ్రత్తగా విందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యముల వద్దకు అధిపతివగు యెహోవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎందుకండి ఆ 84 కీర్తన పైన రాసిపడి ఉంటుంది కోరాహు కుమారులు రచించిన కీర్తన. అంటే శాపములో పరిగెత్తుతున్న వ్యక్తి ఎక్కడ ప్రవేశించాలా చెప్పాలి అందరూ. ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు రాజుల యొద్దకు వెళ్తున్నావో, అధికారుల యొద్దకు వెళ్తున్నావో, నీ శాపం పోవాలని ఎవరిని ఆశ్రయిస్తున్నావో, ఎవరి యొద్ద తిరుగుతున్నావో, ఎందుకయ్యా నా జీవితం బాగుపడట్లా, బ్లీడింగ్ ప్రాబ్లం అదొక కర్స్ దేవుని బిడ్డలారా, గర్భస్రావం అదొక శాపం. నిన్న వాక్యం చెప్తూ ఉన్నా నేను, ఒక సహోదరి అట నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పాను, నేను మెసేజ్ చెప్తూ ఉన్నా అది అయిపోయినాక నా దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఎక్స్ప్లెయిన్ చేశా. చాలామంది అబార్షన్స్ చేపించుకుంటారు దేవుని బిడ్డలారా. అబార్షన్ చేయటం అంటే ఒక హత్య చేయటం. ఎవరిని ఎవరిని? ఒక జనరేషన్ని, ఒక వంశాన్ని చంపేస్తున్నావు. ఈ మధ్యలో యుఎస్ నుంచి ఒక సహోదరి నాకు కాల్ చేసింది. ఏమని అడిగిందంటే, అమ్మ 1 ఇయర్ బేబీ ఉంది, నా భర్త కూడా ఇంకా సెటిల్మెంట్ లేదు, నాకు కూడా జాబ్ లేదు, మళ్ళీ నేను క్యారీయింగ్, అయితే నేను అబార్షన్ చేపించుకోవాలనుకుంటున్నా, మీరు ఏమంటారు అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, శాపాన్ని తెచ్చుకోవాలంటే అబార్షన్ చేపించుకో. ఏం తెచ్చుకోవాలంటే? గట్టిగా, ఇంకా గట్టిగా. శాపము కావాలంటే అబార్షన్. ఎందుకంటే గర్భములో ఉన్న ఒక బిడ్డను చంపుతున్నావంటే ఒక వంశం, ఒక తరముని నువ్వు చంపేస్తున్నావు. జాగ్రత్త. అయితే ఆ శాపము 5 తరముల వరకు నీ బిడ్డల ఒడిలో పడతాయి. జాగ్రత్త అని చెప్పా. ఇమ్మీడియట్గా ఆమె భయపడండి, ఆ గర్భాన్ని నిలబెట్టుకుంది. నిలబెట్టుకున్న తర్వాత 1 మంత్కి తనకు భర్తకు మంచి జాబ్ వచ్చింది. దేవుడు ఆ సహోదరిని బ్లెస్ చేశాడు. ఈ సమయంలో చెప్తున్నా దేవుని బిడ్డలారా, నిన్న ఈ మెసేజ్ నేను ఇచ్చినప్పుడు కొంతమంది వచ్చి, అమ్మ తెలియక అబార్షన్స్ చేపించుకున్నాం, పెంచే స్తోమత లేక. చూడండి స్త్రీలారా, పురుషులారా, పిల్లలు ఎందుకు అని మధ్యలోనే ఆ బిడ్డల్ని చంపేస్తున్నావేమో. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చంపగలిగేటువంటి స్థితి నీకు లేదు. కొంతమంది స్కానింగ్కి వెళ్ళి ఆడపిల్లని చెప్పి చంపిస్తుంటారు. చూడండి, ఆడపిల్లనైనా మగపిల్లనైనా సృష్టించిన వాడు దేవుడే. ఎవరండి చెప్పాలా? నువ్వు ఒక వెంట్రుక తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేవు. ఎవరిచ్చారైనా బ్లెస్సింగ్ మీద నువ్వు చేయి వేసి చంపాలని. అట్లాంటి వారి మీద 5 తరాల వరకు శాపము కంటిన్యూ అవుతుంది దేవుని బిడ్డలారా. చూడండి, ఆడపిల్లని చెప్పగానే అబార్షన్ చెప్పించేస్తున్నారు. చూడండి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన గిఫ్ట్ అండి. ఆడపిల్ల దేవుడిచ్చే బహుమానం ఎవరు? మగపిల్లలు స్వాస్యం, ఆడపిల్లలు చెప్పండి ఇంకా గట్టిగా. ఫస్టే ఆడపిల్ల పుట్టిందా? ఆడపిల్ల పుట్టిందా? ఏమంత చీపు నీకు ఆడపిల్ల అంటే చెప్పండి. పురుషులు స్త్రీలు వీళ్ళు చెప్తారు, అత్తలు ఎన్నిలో ఎన్ని ఎంతమంది ఆడపిల్లలకు అంటావు, నా కొడుకు ఇంకొక పెళ్లి చేస్తా. జాగ్రత్త, ఏమనుకుంటున్నావో, నువ్వు ఎవరి దగ్గర
తెచ్చిపెట్టుకుంటున్నావంటే దేవుని దగ్గర తెచ్చిపెట్టుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఒక స్త్రీ అయ్యుండి చూడండి, దేవుడు ఆదామును చేసి అవ్వను తయారు చేశాడు. ఎందుకు? స్త్రీని కూడా దేవుడు తయారు చేశాడు. ఒక అమ్మాయిని ఒక తల్లి గర్భములో వేశాడంటే గొప్ప ప్రణాళికతో వేస్తాడు దేవుని బిడ్డలారా.